నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24 నుండి ఏడాది కాలం పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గుట్కా, పాన్ మసాలాలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండడంతో వాటిని నిషేధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. గుట్కా తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గుట్కా, పాన్ మసాలా క్రయ విక్రయాలు జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలివాన రుద్రూర్ మండల వాసులను గజగజ వణికించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగగా రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షం ఆటోపై పడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలి వాన వీయడంతో అపార నష్టం జరిగింది. బలమైన గాలులు వీయడంతో రేకుల షెడ్లు ఎగిరిపోయి రోడ్లపై పడ్డాయి. అలాగే కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఎదురైంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అనేక చెట్లు నేలకు ఒరగగా చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఆటంకం ఎదురైంది. అదేవిధంగా మండలంలోని అంబెమార్ గ్రామంలో భారీగా వీచిన గాలికి రోడ్డు పక్కన ఉన్న పెద్ద రావి చెట్టు విరిగి గ్రామంలోకి వెళ్తున్న ఆటో రెండు బైకులపై పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ గాలివానతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మహిళకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ మహిళ గర్భాన్ని తొలగించిన ప్రైవేట్ ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని కెల్లా రోడ్లో గల షాహీన్ ఆసుపత్రికి షోకాజ్ నోటీసులు అందజేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తూకారం రాథోడ్ తెలిపారు. ఇటీవల షాహీన్ ఆసుపత్రిలో మహిళకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ మహిళ గర్భాన్ని తొలగించారు. ఈ ఘటనపై డిఎంహెచ్ఓకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెంటనే జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు షాహీన్ ఆసుపత్రిలో మహిళకు అందించిన చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను డిఎంహెచ్ఓ జిల్లా కలెక్టర్కు అధికారులు అందజేశారు. విచారణలో ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ షాహీన్ ఆసుపత్రికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆసుపత్రిలో వైద్య సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు షాహీన్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించరాదని డిఎంహెచ్ఓ తెలిపారు. శ్రీ పెద్దమ్మ తల్లి పండుగను ముదిరాజ్ కులస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బోనాలు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు.
ఎడపల్లి మండలంలోని కొర్నాపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే గ్రామంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలు, డీజే చప్పులతో బోనాలు ఊరేగించారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయానికి తరలివెళ్లి బోనాలు, నైవేద్యాలను సమర్పించారు. డప్పు చప్పులు, డీజే పాటల మధ్య మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల క్రితం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించామని, అప్పటి నుండి 5 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంతో మహిమగల పెద్దమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలను తీర్చుతుందని చెప్పారు. అమ్మవారి దయతో వానాకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు చేశామని పేర్కొన్నారు. ఈ పండుగ నిర్వహణకు సహకరించిన ప్రతి ముదిరాజ్ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ముదిరాజ్ కులస్తులు కొండ భరత్, తాడం కృష్ణ, అజ్జాపు రవి, కొండ సాయన్న, కొండ అశోక్, నీలపు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దమ్మ తల్లి పుర్నాపల్లి గ్రామంలో 10 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇది ఇక్కడ చాలా మహిమగల తల్లినే. పుర్నాపల్లిలో ప్రతి ఒక్కరికి కోరుకున్న విధంగా జరుగుతుంది కాబట్టి మేము 5 సంవత్సరాలకు ఒకసారి మా ముదిరాజ్ సంఘం తరపున పండుగ నిర్వహిస్తాము. ఈరోజు కూడా అందుకోసమని పిల్ల జిల్లలతో పాటు అందరం ఇంటి ఇళ్ళ పాదు అంతే వచ్చి ఇక్కడ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అందరూ దీన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు కాబట్టి అందరికీ ముదిరాజ్ సంఘం సభ్యులందరికీ, గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై ముదిరాజ్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా పెద్దమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఈరోజు పెద్దమ్మ తల్లి పూజలు చేయడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా మూడు సంఘాలు మా ముదిరాజు మూడు తరపులు అన్నీ ఏకమై ఈ పెద్దమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నాము. పెద్దమ్మ తల్లి అందరినీ మంచిగా చూసి పంటలు వర్షాలు బాగా పండి అన్ని పంటలు బాగా పండించి బరకత్ ఇవ్వాలి రైతులకు అందరికీ కోరుకుంటూ పెద్దమ్మ తల్లికి 1984-1985 మొదటి టీటీసీ బ్యాచ్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నాడు విద్యార్థులను దండించినప్పటికీ వారి తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదని, వారి పిల్లలు బాగా చదవాలని కోరుకునేవారని టీటీసీ మొదటి బ్యాచ్ ప్రధాన ఉపాధ్యాయులు కిరణ్ మోహన్ రెడ్డి అన్నారు. కానీ ప్రస్తుతం విద్యార్థులను మందలిస్తే చాలు, తమ పిల్లలను ఎందుకు మందలిస్తున్నారని తల్లిదండ్రులు నిలదీస్తున్నారని ఆయన వాపోయారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో 1984-1985 టీటీసీ మొదటి బ్యాచ్ ఛాత్రోపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాటి ప్రిన్సిపల్ కరణ్ మోహన్ రెడ్డి, లెక్చరర్ మల్లారెడ్డి, ప్రస్తుత డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, నిర్వాహకులు సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీసీ మొదటి బ్యాచ్కి చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హాజరైన నాటి విద్యార్థులు వారి మనస్తత్వాలతో పాటు వారి పిల్లలు ఏ వృత్తుల్లో ఉన్నారో వివరించారు. ఈ సందర్భంగా టీటీసీ మొదటి బ్యాచ్ ప్రిన్సిపల్ కరణ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, 1984-1985 బ్యాచ్ విద్యార్థులు ఎంతో శ్రమపడి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం, అందుకు ముఖ్యంగా కృషి చేసిన కీర్తి సుదర్శన్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులందరినీ ఆయన అభినందించారు. ఆ సమయంలో ఎండ, వాన, చలి అని తేడా లేకుండా విద్యార్థులు పట్టుదలతో నేర్చుకుని ఉపాధ్యాయ రంగంలో స్థిరపడి వారి పిల్లలను ఉన్నత పదవులలో ఉంచడం జరిగిందన్నారు. నాడు విద్యార్థులు గురువులను దైవంతో సమానంగా చూసేవారని, చెప్పిన మాటను తప్పక విని బాగా చదువుకునేవారన్నారు. పెడదారి పట్టేవారిని శిక్షిస్తే వారి తల్లిదండ్రులు వచ్చి మరింత కఠినంగా శిక్షించాలని చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. అలా చేయడం వల్లే ఈనాడు ఉన్నత స్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులను బెదిరిస్తే చాలు, తెల్లవారితే వారి తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయులతో గొడవ పడేవారు ఉన్నారని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బాగా చదవాలని శిక్షిస్తారే తప్ప వారిపై పగతోనూ, ద్వేషంతోనూ కాదని ఆయన తెలిపారు. మరోవైపు సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు రావడంతో కొంతమంది విద్యార్థులు పెడదారి పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీసీ మొదటి బ్యాచ్ లెక్చరర్ జి మల్లారెడ్డి, ప్రస్తుత డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్తో పాటు 1984-1985 బ్యాచ్కు చెందిన ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. మైండ్ ఈజ్ ప్రజెంట్ ఇయర్. వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు మన గంగా ప్రసాద్ అని ఒక మిత్రుడు, నాకు మొత్తం లైవ్ వీడియో పెట్టండి అని అన్నాడు. అదిగా హై టెక్నాలజీ అవుతుంది, కాకపోతే వీడియో తీసి మళ్ళీ పెడతామని చెప్పి చెప్పింది. అంటే ఆతృత ఉన్నది, అమౌంట్ కూడా వెంటనే అంటే పెట్టిన తర్వాత
అంటే ఆ రకంగా స్పందిస్తే చేసేవాళ్లకు కాస్త ఉత్సాహం ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మనం నలుగురు. ఇంకోటి ఏంటంటే నేను ఒక సూచన అంటే అందరం పాటిస్తే బాగానే ఉంటుంది, భవిష్యత్తులో మన ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు మనం వీళ్ళందరినీ కూడా ఆత్మీయంగా పిలుచుకుంటే మళ్ళొక్కసారి కలిగే అవకాశం, కలిసే అవకాశం, ఆత్మీయంగా మనం అనుబంధం పెంచుకునే అవకాశం ఉంటుంది. స్నేహం ఒక్కటి మరపురానిది, మరవలేనిది, దాన్ని కొనసాగిస్తే జీవితంలో చాలా చాలా ఆనంద ఘడియలు మనల్ని తోడుంటాయి, వెన్నుంటాయి అని అనుకుంటూ సూర్యబాయి గారు. లోనంతా అదే లెక్కలో ఉన్నారు, కానీ జాబులు చేయకండి, కుటుంబాన్ని పట్టించుకోండి. వారి సమయంలో వాళ్ళు చేశారా వేరే విషయం. ఈ రోజుల్లో పిల్లలకు మంచి జాతీయ విద్యా విధానము, మంచి విషయాలు చెప్పి వాళ్ళని ఒక దారిలో పెట్టడం, ఫోన్కు దూరం ఉంచడం, టీవీకి దూరం ఉంచడం, ఈరోజు పిల్లల్ని మంచి బతికించాలండి. భవిష్యత్తులో వాడు ఒక పెద్ద నిర్మాణం కావాలండి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని వ్యవసాయ అధికారి నరసయ్య హెచ్చరించారు. ప్రతి రైతు విత్తనాలను కొనే ముందు ప్యాకింగ్ ఉన్న లాట్ నంబర్, గడువు తేదీని చూసుకుని కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని విత్తన షాపులను వ్యవసాయ అధికారి నరసయ్య తనిఖీ చేశారు. షాపులో ఉన్న ఫైళ్లను పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో విత్తనాలకు సంబంధించిన ప్రతి షాపును తనిఖీ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రైతు విత్తనాలను కొనే ముందు ప్యాకింగ్ ఉన్న లాట్ నంబర్, గడువు తేదీని చూసుకుని ఖచ్చితంగా డీలర్ షాప్ నుండి రసీదును తీసుకోవాలన్నారు. ఎవరికైనా నకిలీ విత్తనాలు అమ్మినచో కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సీడు డీలర్స్ తనిఖీ చేయడం జరుగుతుంది వేల్పూర్ మండలంలో. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ప్రతి రైతు విత్తనాలు కొనే ముందు మనకు ప్యాకింగ్ ఉన్న బ్యాగుపై లాట్ నంబరు మరియు దాని ఎక్స్పైరీ ఎప్పటి వరకు ఉంది అనేది తెలుసుకొని మరియు డీలర్ దగ్గర నుంచి రసీదు కంపల్సరిగా తీసుకోవాలి. ఈ రసీదును పంట కోసే వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. నకిలీ విత్తనాలు అని మనకు నాణ్యమైన విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్నారని తెలిసినా కానీ మాకు వివరాలు ఇవ్వాలని కోరుతున్నాము. రైతులు విత్తనాల పట్ల జాగ్రత్తగా తెలుసుకొని డీలర్ల నుంచి విత్తనాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాము. బీడీ కార్మికుల వేతనాలు పెంపు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల విజయమని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. బీడీ కార్మికుల వేతనాల పెంపుపై సిఐటియు ఇతర కార్మిక సంఘాలు, యాజమాన్యం సంఘాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆమె చెప్పారు. నిజామాబాద్ నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితరుల కార్మికులకు బీడీ యాజమాన్యం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూల వేతనం ఒప్పందం జరుగుతుందన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ నోటీసులకు ఆందోళనకు దిగివచ్చి బీడీ యాజమాన్యం హైదరాబాద్లో సిఐటియు ఇతర కార్మిక సంఘాలతో చర్చలు జరిగాయి. ఈ చర్చలలో బీడీ యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం, బీడీలు చుట్టేవారికి ప్రస్తుతం 1000 బీడీలకు 245.80 రూపాయలు అందుతుండగా దానికి 4.25 రూపాయలు పెరిగిందని, బోనస్లతో కలిపి కూలీ 249.99 రూపాయలకు చేరుతుందని ఆమె వివరించారు. ఇలా పెరిగిన వేతనాలు కొత్త ఒప్పందం ప్రకారం మే నెల నుండి అమలు చేస్తామని బీడీ యాజమాన్యం చెప్పారని పేర్కొన్నారు. కొత్త ఒప్పందం నిన్న యజమాన్యంతో సిఐటియు ఇతర యూనియన్లతోటి హైదరాబాద్లో చర్చలు జరిగినాయి. చర్చలలో ముఖ్యంగా సిఐటియు అనేక పోరాటాలు, అనేక లెటర్లు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నిన్న హైదరాబాద్లో చర్చలు జరిగినాయి. ఈ చర్చల సారాంశం ముఖ్యంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు 4.25 రూపాయలు పెరగడం జరిగింది. బీడీ ప్యాకింగ్ కార్మికులకు 3,650 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా బట్టి, చాటన్ దాంతోపాటు అనేక ఇతరుల కార్మికులు పనిచేసే కార్మికులకు అందరికీ నెలసరి ఉద్యోగులకు 1700 రూపాయలు పెరగడం జరిగింది. ఏదైతే యజమాన్యం ఒప్పందంతో పాటు మే నెల నుండే అమలు చేస్తామని చెప్పారు, వెంటనే అమలు చేయాలి. ఇతర కార్మి ఏదైతే కంపెనీలు ఉన్నాయో కొన్ని కంపెనీలలో అమలు జరగట్లేవు. కొత్త ఒప్పందం, కొత్త వేతనంతో కూడా ఇతర కంపెనీలు కూడా అమలు చేయాలి అనేదే సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాగా చర్చలు జరిగినాయి. చర్చలలో ముఖ్యంగా కార్మికులకు ఏదైతే అనేక వేతనాలతోటి కూడిన జీతా భత్యం అన్నీ అమలు చేసే విధంగా యజమాన్యం చొరవ చూపించాలి. ఇప్పటికే ఆలస్యమైంది కార్మికులతోటి చర్చలు జరపడం. ఎన్నికల మూలంగా ఇప్పటికైనా ఏదైతే హామీ ఇచ్చారో వెంటనే మే నెల నుండి అమలు చేయాలి.
అమలు చేసే విధంగా యాజమాన్యం చొరవ చూపించాలి అనేది సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వరుణుడి కటాక్షం కోసం పల్లె ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో పండుగలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో బోనాలు ఊరేగించి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలకు పండుగలు నిర్వహించడం తెలంగాణ ప్రజల సాంప్రదాయం. దర్పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామ దేవతల పండుగను ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామాల్లో డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు ఊరేగించి సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గ్రామ పొలిమేరలో నిలుపుకున్న గ్రామ దేవతల ఆలయాలకు చేరుకుని బోనాలను నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలో ఈ పండుగను నిర్వహిస్తామని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను పూజించినట్లు తెలిపారు. ఇంటికో బోనం తీసి పోతరాజుల విన్యాస మధ్య ఘనంగా పండుగ జరుపుకున్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి కన్న కూతురినే కడతీర్చడానికి సిద్ధమైంది. ఆమె ప్రియుడితో కలిసి కన్న బిడ్డ హత్యకు ప్లాన్ చేసి కటకటాల పాలైంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివార్లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద నిజామాబాద్ నగరానికి చెందిన ఓ మైనర్ బాలిక ఇటీవలే తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో స్థానికులకు కనిపించిన విషయం తెలిసిందే. పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాధితురాలిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. నేటికి ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టగా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని భావించిన ఓ కసాయి తల్లి కూతురిని మట్టు పెట్టేందుకు పథక రచన చేసింది. తన ప్రియుడితో కలిసి కన్న కూతురును హత్య చేసేందుకు విఫల యత్నం చేసింది. ఈ మైనర్ బాలిక హత్యాయత్నం కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా బాధితురాలి తల్లితో పాటు ఓ ఆటో డ్రైవర్ ప్రమేయమున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. బాధితురాలి తల్లి తన ప్రియుడైన ఆటో డ్రైవర్తో కలిసి బాలికను జాన్కంపేట్ శివార్లోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతానికి తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేశారు. మెడకు ఉరివేయడంతో బాలిక కాసేపటికి మరణించిందని భావించి అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆసుపత్రికి తరలించారు. అయితే హత్యాయత్నానికి పాల్పడిన నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆ కసాయి తల్లి కుట్ర వెలుగు చూసింది. తల్లితో పాటు ఆమె ప్రియుడు, వారికి సహకరించిన ఆటో డ్రైవర్ను రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి భండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ భండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ భండారి సుజాత, భండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కమ్మర్పల్లి జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు. అక్షరాలు దిద్దించిన గురువులను సన్మానించి జీవన గమనాన్ని నెమరు వేసుకున్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-09 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. సహచర విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాలు సేకరించి అందరినీ సమీకరించి ఒకే వేదికపై కలిశారు. స్కూల్లోని తరగతి గదులు తిరుగుతూ చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. బాల్య స్మృతులను స్మరించుకుని సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు పురుషోత్తం శర్మ, సాయన్న, రవీందర్, గోపి, పవన్, శైలజ, లక్ష్మి, నరేష్, పూర్వ విద్యార్థులు అమీర్, తేజ, రాకేష్, నరేష్, కిషోర్, మనీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు గ్రామ దేవతలకు గంగాజలంతో అభిషేకం చేయడం జరిగింది. గ్రామంలోని అన్ని దేవాలయాలను కూడా గంగాజలంతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మృగశిరకు ముందు రోహిణి కారతే సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ అభిషేకాన్ని నిర్వహిస్తామన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురుస్తూ పాడి పంటలు బాగా పండాలని దేవులను కోరుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు, సిఐటియు నాయకుడు చంద్రసింహ సంతాప సభ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు నిత్యం పని భారంతో కనీస వేతనాలు అమలు కాక ఉద్యోగ భద్రత లేక అసతమతమవుతున్న సందర్భంలో వారి పక్షాన కార్మికుల హక్కులకై పోరాడిన వ్యక్తి చంద్రసింహని పేర్కొన్నారు. ఈ సంతాప సభలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏకనాథ్, వర్మ, శంకర్, మోహన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ D9 సెక్షన్ సబ్ స్టేషన్లో ప్రస్తుతం 5 MA సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానికి అదనంగా మరొక 3.15 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. దీని ద్వారా సుభాష్ నగర్, హమల్వాడి, కంటేశ్వర్, నామ్దేవాడ విద్యుత్ నగర్, బ్యాంక్ కాలనీ, పాముల బస్తీ ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్ అందనుంది. ఈ పనులను ఆదివారం ఉదయం నుండి చేపట్టగా ఎస్సీ ఆర్ రవీందర్, డిఈఎం శ్రీనివాసరావు, ఏడీఈ టౌన్2 తోట రాజశేఖర్, ఏఈ గంగాశేఖర్ పర్యవేక్షించారు. స్థానిక సిబ్బంది దేవదాస్, గజేందర్, రమేష్, సంజీవ్, ప్రేమ్లాల్, దశరథ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ రివెన్యూ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పుట్ట రమేష్, నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ రాష్ట్ర కోఆర్డినేటర్ గిరిస్వామి, దర్పల్లి మండల అధ్యక్షులు స్వామి ఆధ్వర్యంలో సిరికొండ మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సిరికొండ మండలం అధ్యక్షులుగా కడారి విజయ్, ఉపాధ్యక్షులుగా ఇక్బాల్, కోశాధికారిగా సంతోష్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పుట్ట రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ రివెన్యూ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నూతన యూనియన్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.